గాజువాకడ 74 వార్డు పాత సంఘం పాత వద్ద ఎన్టీఆర్ సేవా సమితి ప్రస్తావనలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు కార్యక్రమానికి క్యాంప్ ని ప్రారంభించిన హాజరే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం అత్యంతల పంపిణీ చేస్తున్న శ్రీవాసవి ఆర్యవైస అన్నపూర్ణ నిత్యాన్నదాన పథకం భీమిలో జరగబోయే ఎన్నికల శంకరావం సభకు తరలిరండి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుపూటి చెంది గాజువాక 74 వార్డు పాత సంఘం పాక వద్ద ఎన్టీఆర్ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు వార్డు ఇన్ఛార్జ్ కొండబాబు ఆధ్వర్యంలో జరిగిన మెడికల్ క్యాంప్కు స్థానిక వార్డు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని క్యాంప్ను ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ గీతం అధినేత భరత్ విశాఖ జిల్లాలో ప్రతి వార్డులో మెడికల్ క్యాంపులు నిర్వహించడం అభినందనీయమన్నారు ఎంవీవీఎస్ మూర్తిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు ఉచితంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించడం హర్షించదగ్గ విషయమన్నారు ప్రజలు ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గాజువాక టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదల శ్రీనివాసరావు వార్డ్ నాయకులు సింహాద్రి దుబ్బి శ్రీను గంగరాజు వార్డ్ ముఖ్య నాయకులు గీతం సిబ్బంది పాల్గొన్నారు మేము ఈ మెడికల్ క్యాంప్ చేస్తున్నామండి ఈ మెడికల్ క్యాంప్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ అంటే అటు ఆర్థోపెడిక్స్ కావచ్చు దుమ్ములకు సంబంధించినటువంటి డాక్టర్ కావచ్చు కళ్ళకు సంబంధించినటువంటి ఆప్తమాలజీ కావచ్చు గైనకాలజీ కావచ్చు అంటే ఈ లేడీస్ సంబంధించి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి సంబంధించి ఇంకా అన్ని సెక్షన్స్ కూడా వారిని ఇక్కడ డాక్టర్స్ అందరిని తీసుకొచ్చి సుమారు 3 లక్షల వరకు కూడా ఎవరికైనా సరే ఖర్చులైనా సరే అవి భరించడానికి మెడికల్ కాలేజ్ వాళ్ళు గీతం మెడికల్ కాలేజ్ భరించడానికి ఈ ఉచిత మెడికల్ క్యాంపు పెట్టడం జరిగిందండి కనుక దీన్ని ప్రజలందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎవరికైనా సర్జరీ అవసరమైనా ఎవరికైనా స్కానింగ్ అవసరమైనా ఇవన్నీ కూడా ఇక్కడ ఇనీషియల్గా ట్రీట్మెంట్ అందించి ఒకళ్ళు టాబ్లెట్లతో తగ్గిపోతుందంటే టాబ్లెట్ ఇస్తున్నారు టాబ్లెట్లతో కాదు సర్జరీ అవసరపడుతుందంటే అక్కడ మెడికల్ కాలేజీకి రిఫర్ చేస్తున్నారు ఎవరైతే మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారో వాళ్ళ కోసం గీతం మెడికల్ కాలేజ్ నుంచి బస్సు వచ్చి బస్సులో వాళ్ళని తీసుకొని రేపు మార్నింగ్ రేపు తెల్లవారు అంటే మెడికల్ క్యాంప్ అయిన మరుసటి రోజు ఏదైతే హాస్పిటల్కి రిఫర్ చేస్తారో వాళ్ళకి బస్సు పెట్టి తీసుకువెళ్ళి అక్కడ మధ్యాహ్నం భోజనం పెట్టి ఒకవేళ ఏమైనా జాయినింగ్ ఉంటే జాయినింగ్ చేయించడం లేదు పర్లేదు స్కాన్ చేసి పంపించవచ్చు అంటే మళ్ళీ తిరిగి అదే బస్సులో ఇక్కడ దింపడం జరుగుతుంది సో ఇది చాలా అద్భుతంగా గీతం మెడికల్ కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు భరత్ గారు ఆధ్వర్యంలో కనుక దీనికి ప్రజానికం అంతా కూడా సద్వినియోగం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే ముసలివారు చాలామందికి ఆర్థికంగా ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకోమని చెప్పేసి తెలియజేస్తున్నాను అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం రేపు సోమవారం 22వ తేదీ ఒక పండగ వాతావరణంలో జరుగుతున్న శుభతరణంలో శ్రీ వాసవి ఆర్యవైస అన్నపూర్ణ నిత్యాన్నదాన పథకం సభ్యుల ఆధ్వర్యంలో అయోధ్య నుంచి అక్షింతలను తీసుకొచ్చి ప్రజలందరికీ శ్రీరాముడు ఆశీస్సులు ఉండాలని సంకల్పంతో ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో నిత్యాన్నదాన గౌరవ అధ్యక్షులు నంబూరి జగన్నాథరావు చైర్మన్ కేసారపు శ్రీను రమేష్ వైఎస్ఆర్సీపీ నాయకులు కులుకూరి మంగరాజు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి కేవీపీ రావు కోశాధికారి ముత్యాల బావి మరియు ట్రస్ట్ సభ్యులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీరామ్ ఈరోజు మనం గాజువాక ఆర్య వైశ్య నిత్య అన్నదానం ట్రస్ట్ తరఫున మనం ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు ప్రతి ఒక్కరికి పంచాలన్న ఏకైక దృక్పథంతో ఈ నిత్యాన్నదానం ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్క గాజువాకలో ఉన్న పురప్రజలందరికీ కూడా ఈ 500 ప్యాకెట్లు కూడా ఈ అక్షింతలు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ అక్షింతలు దేనికోసం అంటే మనం ఉదయాన్నే ఇంట్లో 22వ తారీఖు ఉదయాన్నే ఇంట్లో మనం స్వామివారి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ పూజ చేసి ఆ రాముల వారికి పాదాల దగ్గర పూజ చేసిన తర్వాత సాయంత్రం 5 దీపాలు వెలిగించి ఈ యొక్క అక్షింతలు మన తలపై వేసుకోవాలని చెప్పి అందరికీ కూడా గాజువాక ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క అక్షింతలు అక్కడి నుంచి తెప్పించి గాజువాక ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ట్రస్ట్ తరఫునే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ నిత్యాన్నదానం ట్రస్ట్ అన్నది స్థాపించి 2 సంవత్సరాలు అయింది ప్రతిరోజు కూడా 100 నుంచి 150 మందికి పేదలకి భోజనం పెట్టే భాగ్యం మనకి ఆ స్వామివారు అమ్మవారు కలిగించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని
కోరుకుంటూ జై శ్రీరామ్ ఈ రోజు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నిత్యానందన ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని తలపెట్టడం, ఆ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ చైర్మన్ కేశవ శ్రీ రమేష్ గారు, అలాగే బాబీ గారు, అలాగే జగన్నాథం గారు, కేశవ సతీష్ గారు, రావు గారు, అలాగే మిగతా కమిటీ సభ్యులు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ అక్షంతలు అనేది ఇందా శ్రీని గారు చెప్పినట్టు మార్నింగ్ దేవుడి దగ్గర పెట్టి సాయంత్రం 5 అవతలు వెలిగించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడమే కాకుండా ఈరోజు ఆ రాముల వారి గురించి మనందరం కూడా మాట్లాడుకోవడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మన తరానికి వచ్చిన అదృష్టంగా మనందరం భావించాలి. ఎందుకంటే 500 సంవత్సరాల క్రితం బాబర్ అనే వ్యక్తి మన యొక్క రాముల వారి రామాలయాన్ని కూల్చివేసి 500 సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణత్యాగం చేసినటువంటి ఈరోజు ఈ మన తరంలో ఆ గుడిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తూ అమ్మవారిది మన స్వామివారిది ప్రతిష్టా కార్యక్రమం పెట్టడం, ఈ యొక్క కార్యక్రమం 22వ తారీఖున జరగడం వల్ల మనందరం కూడా పునీతులం అవుతాం. అలాగే దేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ మనం పునీతులు అవడానికి ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఇలాంటి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గాజువాకలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో నిత్యాన్నదాన ట్రస్ట్ తరఫున అయోధ్యలో జరిగే రామాలయం ప్రారంభోత్సవానికి అక్కడి నుంచి ఈ ట్రస్ట్ వారు అక్షంతలు తెప్పించి గాజువాకలో ఉన్న చుట్టుపక్కల ప్రజలందరూ కూడా అమ్మవారి టెంపుల్లో ఈ అక్షంతలు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు 22వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని అద్భుతంగా దేశ ప్రజలందరూ కూడా చేసుకుంటున్నారు. అందులో భాగంగా నిత్యాన్నదాన ట్రస్ట్ గాజువాకలో ఉన్న రోజుకి 100 నుంచి 150 మందికి భోజనాలు పెట్టి ప్రతిరోజు చేసే కార్యక్రమం, అలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాలన్నింటి కూడా మా ట్రస్ట్ తరఫున అందరం కూడా వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ అక్షంతలు తీసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. అలాగే ఈ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు కూడా 100 నుంచి 150 మందికి భోజనాలు పెట్టడం అంటే ఇది ఒక చరిత్ర. ఇది గత 2 సంవత్సరాల నుంచి కూడా ఏకంగా జరుగుతుంది. అలాంటిది అయోధ్యలో జరిగే కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ ప్రజలు ఎవరిని కూడా రావద్దు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళే వెళ్ళి ఆ కార్యక్రమం చేస్తున్నారు. అందుకు ప్రజలందరూ కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అలాగే మంచి కార్యక్రమాలు ఇలాగ అక్షంతలు తీసుకొని వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. 22వ తారీఖు నుంచి కూర్చొని పూజలు చేసుకొని అలాగే సాయంత్రం 5 దీపాలు వెలిగించమని వాళ్ళు ఆదేశానుసారం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గాజువాక వర్తక సంఘంలో రేపు 22వ తారీఖున కొత్త గాజువాక సెంటర్లో అయోధ్య గురించి ఏకాహ 24 గంటలు కూడా రామభక్తితో అక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. గాజువాక వర్తక సంఘం తరఫున ప్రజలందరూ కూడా ఆ 24 గంటలు ఆ కార్యక్రమానికి వచ్చి సహకరించాలని. అలాగే అక్కడ జీవీఎంసీ పరిధి 76వ వార్డు నడపూరు గ్రామంలో వార్డ్ వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణాద్రులు కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ 70వ వార్డు కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్రరావు చందు విచ్చేసి కార్యకర్తలను ఉద్దేశించి జనవరి 25వ తేదీన భీమిలో ఎన్నికల శంఖారావం సభను విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తలు, పార్టీ అభిమానులు, వాలంటీర్లను, గృహ సారథులను కోరడం జరిగింది. ఇక జరగబోయే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు గెలిపించి మరలా జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రపంచంలో ఎక్కడా లేని భారీ అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వార్డ్ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ మాట్లాడుతూ రేపు జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి 175కి 175 సీట్లు రావాలని, మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామన్నారు. ఇప్పుడే మంగళగారు చెప్పినట్టుగా రామ్ అన్ని గారు అయితే ఆయన పిల్లలు ఉన్నారు చనిపోయిన జరిగింది.
మనం ఇంకా త్వరలోనే వార్డులో ఉండే వార్డు స్థాయి సమావేశం ఏర్పరిచి నన్ను ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంలో సమావేశం నిర్వహిస్తామని చెప్పి దొడ్డిరాములు గారు చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు అది అనుకోకుండా మరి రానున్న 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ఈ యొక్క భారీ బహిరంగ సభ ఉత్తరాంధ్ర రీజన్ లో జరుగుతుంది కాబట్టి ఆ యొక్క సందర్భంగా మీరు పరిచయం చేసినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఇవాళ ఇక్కడ పెట్టడం రాములు గారు ఆహ్వానించడం రావడం జరిగింది. కాబట్టి మన భవిష్యత్తులో ముందుగా నన్ను ఇన్ఛార్జిగా నియమించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కపిల్ సుబ్బారెడ్డి గారి ప్రపంచం తెలియజేసుకుంటున్నాను. అలాగే ముందుగా కోరుకుంటే 25వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంఖారావానికి ఎన్నికల శంఖారావం పూరించడం మన ఉత్తరాంధ్ర నుంచి ముందుగా 5 రీజియన్లలో భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు. మన ఉత్తరాంధ్ర రీజియన్ సంబంధించి 3 ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కాకుండా పట్టణ ఏర్పడిన జిల్లాలు అల్లూరి జిల్లా, మంజం జిల్లా ఇవన్నీ జిల్లాలు కలుపుకొని 34 నియోజకవర్గాలకు సంబంధించి భీమిలి నియోజకవర్గం మధురవాడ దగ్గర ఉన్న హైవే పక్కన ఉన్న ఒక ఖాళీ భారీ మైదానంలో ఈ యొక్క సమావేశం నిర్వహణకి ఏర్పాట్లు చేస్తున్నారు. మొట్టమొదటి సమావేశం ఎన్నికల సమావేశం కాబట్టి మనందరం కూడా భారీ స్థాయిలో మరి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిన్ననే పెద్దలు సుబ్బారెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులందరూ కూడా మంత్రి అమర్నాథ్ గారు, సీదీ అప్పలరాజు గారు, ధర్మాన ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా నిన్న ఆ యొక్క సమావేశానికి విచ్చేయడం ఈ యొక్క కార్యక్రమం తాలూకా దాని మీద ఒక దిశా నిర్దేశం చేయడం జరిగింది. 25వ తారీఖున మధ్యాహ్నం మనకి ఉదయం పెడదామా మధ్యాహ్నం పెడదామా ఏ టైంలో పెడదాం ఎలాగ ఏంటి ఏర్పాట్లు అన్ని డిస్కషన్ జరిగింది. అందరూ పెద్దలందరూ కూడా ఎక్కువ మంది మెజార్టీగా మధ్యాహ్నం అయితే బాగుంటుంది ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి మరి శ్రీకాకుళం ఏజెన్సీ నుంచి దూరం నుంచి రావాలంటే మనకంటే ఒక 1-2 hours పడుతుంది ఇక్కడ నుంచి మధురవాడ. హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొణతాల రామకృష్ణ ఘనంగా స్వాగతం పలికారు. కొణతాల అభిమానులు మరియు కార్యకర్తలు మహిళా నాయకులు విశాఖ ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గాన వైజాగ్ లో తన స్వగృహానికి వెళ్లనున్నారు కొణతాల రామకృష్ణ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లిలో 21 కార్యకర్తల అభిమానుల సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని తెలియపరుస్తారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో స్టీల్ ప్లాంట్, పోలవరం, సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర అభివృద్ధి వంటి అంశాలపై చర్చించాను. త్వరలోనే ఏ పార్టీలో చేరుతారనే అంశాన్ని వెల్లడిస్తారన్నారు. పోటీపై త్వరలో నిర్ణయం తీసుకుంటారన్నారు. ఉత్తరాంధ్ర నుండి పెద్ద ఎత్తున కొణతాల రామకృష్ణ అభిమానులు పాల్గొన్నారు. మిత్రులు, శ్రేయోభిలాషులు, నాయకులు అంతా కలిసి రాజకీయ నిర్ణయాలు తీసుకోమని చాలా కాలంగా
వారి సూచనల మేరకు వారి సలహాల మేరకు ఈ మధ్య 1వ తారీఖున జనవరిని త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందనేసి వారికి చెప్పడం జరిగింది। వారందరి సూచనలు వారందరి అభిప్రాయాల మేరకు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది। జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది। వారితో వివిధ విషయాల మీద చర్చలు కూడా జరపడం జరిగింది। వారితో ముఖ్యంగా ఆంధ్ర అభివృద్ధి విషయంలో గాని పోలవరం ప్రాజెక్టు స్టీల్ ప్లాంట్ విషయంలో ఉత్తరాంధ్ర సుజల సవంతి రైల్వే జోన్ అనే ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నిటి మీద మాట్లాడడం జరిగింది। విపులంగా ఇవన్నీ కూడా మా శ్రేయోభిలాషులతో మా సోదరులతో ఎవరైతే శ్రేయోభిలాష సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరితో మాట్లాడి మిత్రులతో అందరితోనూ మాట్లాడి రేపు ఆదివారం 21వ తారీఖున ఉదయం 10 గంటలకు కనకాపురంలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశంలో జరిగిన విషయాలన్నీ కూడా వారితో తెలియపరిచి వారి అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని వారందరి అభిప్రాయాలు క్రోడీకరించి నా నిర్ణయం 21వ తారీఖున నేను అనకాపల్లిలో వీళ్ళతో అందరితో మాట్లాడాక సమావేశం అయినాక నేను ప్రకటించడం జరుగుతుంది। ముందు రాజకీయ నిర్ణయంతో ఏ పార్టీకి అన్నది ముందు నిర్ణయం అయితే అప్పుడు తర్వాత అన్నది ఎమ్మెల్యేవా ఎంపీయా ఏం చేస్తాం అన్నది మనం చేరే పార్టీ బట్టి ఆ పార్టీ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటాయి। మధ్య ఇచ్చారు చూశాను। ఉత్తరాంధ్ర రాజకీయ పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ చర్చలు జరిపి నేడు హైదరాబాద్ నుండి విశాఖపట్నం చేరుకున్న సందర్భంగా కొణతాల రామకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున అనకాపల్లి జిల్లా నుండి సుమారు 300 కార్లతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు। అనకాపల్లి వర్తక సంఘం అధ్యక్షుడు కొణతాల లక్ష్మీనారాయణ పెద్దబాబు జెండా ఊపి ర్యాలీని ఆయన అభిమానులు మాట్లాడుతూ ఆయన వెంట 25 సంవత్సరాల నుండి ఆయన వెంట ఉంటూ ఆయన ఏ బాటలో నడిస్తే ఆ బాటలో నడవడానికి మీ ముందు ఉన్నామన్నారు అభిమానులు। మాజీ మంత్రి వరుడు కొణతాల రామకృష్ణ జనసేన పార్టీ నుండి ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఆయన గెలిపించుకుని ఉత్తరాంధ్ర సమస్యలను పూర్తి స్థాయిలో నెరవేర్చుకుంటామని అభిమానుల ముక్త కంఠంతో తెలిపారు। ఈ రాక కోసం జిల్లాలో ఉన్న నాయకులందరూ పెద్ద ఎత్తున ఏర్పాటుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు। ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు। కొణతాల కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇది ఒక శుభవార్త। ఎందుకంటే గత 20 సంవత్సరాలు బట్టి కూడా పరిపాలన ఏ విధంగా వస్తుందన్నది కూడా ప్రజలు కూడా అర్థం కాకుండా పరిపాలన జరుగుతుంది। అటువంటి తరుణంలో కొణతాల రామకృష్ణ గారు ఒక పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఒక నిర్ణయం తీసుకోవడం అనేది శుభ పరిణామంగా మనం అందరూ కూడా పరిగణించాలి। అలాగే మరి అభివృద్ధి అయితే పదవి శాశ్వతం కాదు, అభివృద్ధి శాశ్వతాన్ని నమ్మిన రాష్ట్రంలో ఎవరైనా నాయకులు ఉన్నారంటే అది మొదటి వరుసలో కొణతాల రామకృష్ణ గారు ఉంటారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు। ఎందుకంటే కొణతాల రామకృష్ణ గారు ఒక 20 సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో లేరని అందరూ కూడా అనుకుంటున్నారు, కానీ మనందరూ కూడా గమనించుకోవాలి ప్రతిరోజు ప్రతి వ్యక్తి మెయిన్ రోడ్డు మీద అడుగెట్టారంటే అది కొణతాల రామకృష్ణ గారు కనిపిస్తారు ప్రతి అడుగడుగున కూడా। ఎందుకంటే ఈరోజు అనకాపల్లి ఇంత ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే కేవలం మెయిన్ రోడ్డు విస్తరణ వల్లే అభివృద్ధి చెందిందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు కొంతలుగా అభిమానులుగా। అలాగే ఒక సభవరంకి వెళ్ళి రైల్వే బ్రిడ్జ్ అయితేనేమి మన ఏమ్య కాలేజ్ దగ్గర ఉంటున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితేనేమి ఇవన్నీ కూడా శాశ్వత అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా, కానీ ఈ రోజుల్లో వస్తున్న నాయకులందరూ కూడా వచ్చామా వెళ్ళామా సంపాదించుకోమన్న విధానంలో చేస్తున్నారు తప్ప పరిపాలన ఏ ఒక్కరు కూడా ప్రజల గురించి ఆలోచించిన నాయకులు అయితే కరువైపోయారు। మరి ఇటువంటి తరుణంలో అందరికీ కూడా ఒక ఆక్సిజన్ లాంటిది కొంతలు గారి తాలూకు నిర్ణయం ఈ ప్రజాస్వామ్యానికి చాలా ఆక్సిజన్ లాంటిది। ఇది ఒక మంచి రోజులు వచ్చాయి, ఒక అనకాపల్లికే కాకుండా విశాఖపట్నానికే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక మంచి రోజులు వచ్చాయి ఖచ్చితంగా కూడా। ఎందుకంటే చాలా కొణతాల గారికి మా ఓటోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కొణతాల గారికి తాలూకు అభిమానులు మేమంతా కూడా ఎప్పుడు కూడా కొణతాల గారు అడుగుజాడులను నడుస్తున్నాం, వారి పిలుపు మేరకు వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మా అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉంటామని చెప్పుకుంటూ ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు రావడం జరుగుతుంది। వారిని వారిని స్వాగతించడానికి మేము అందరూ కూడా వెళ్ళడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం। జై కొణతాల మరి 17వ తారీఖున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మా గురువర్యులు కొణతాల రామకృష్ణ గారు హైదరాబాద్లో ఆయన కలవడం జరిగింది। మరి మేమందరం
99 मुख्य नैन वनताल रामकृष्ण गार वे उठना आये ये पार्टी अच्छे आ पार्टी उठू आये आदेशिस्ते दाने प्रकार नड़चकटूरोजु वरकू उन्ना रेपू मरी रामकृष्ण गार ये पार्टी के जनसे एमएलए एंपी अना मे आयन की गेल कोसम कृषि चस्ता एंकंटे मुख्य अनकापल्ली असेंबली अयिना पार्लमेंट अयिना विशाख जिल्ला ई गत 15 संवत्सराल नुंचि वेनकबड़िपोयिंदि मरी एंदुकंटे 2004 2009 लोनि मरी विशाख जिल्ला एंत अभिवृद्धि चेंदिंदो तर्वात वच्चिन नायकुलु विशाख जिल्ला अभिवृद्धि कोसं काकुंडा वाळ्ळ स्वलाभं कोसं पनिचेशारु मरी ई रोजु स्टील प्लांट प्रैवेटीकरण चेस्तुन्ना अंटे मरी ए पार्टी कूडा पट्टिंचुकोलेदु मरी मा नायकुडु कोनताल रामकृष्ण गारु 2-3 सार्लु वेल्लि कार्मिकुल संघीभावं तेलिपि नेनु मी वेंट उंटानु एप्पुडु पिलिचिना वस्तानु वा कार्मिकुलकु भरोसा अयिते इच्चारु अलागे रैल्वे जोन कोसं ई रोजुकि कूडा कोर्टुकु तिरुगुतू आयन पोराटं चेस्तुन्नारु ఎప్పుడూ కూడా విశాఖ జిల్లా అభివృద్ధి ప్రజల కోసమే తప్ప ఆయన స్వలాభం కోసం పాటుపడలేదు మరి భవిష్యత్తులో అనకాపల్లి విశాఖ జిల్లా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే మన కొనతాల రామకృష్ణ గారిని పార్లమెంట్కి పంపించుకొని మన ఢిల్లీ లెవెల్లో అనకాపల్లి విశాఖ జిల్లా అభివృద్ధి కోసం ఆయన పోరాడి అభివృద్ధి చేసుకోవాలని మరొకసారి ఆయన ఎంపీగా అలాగే సెంట్రల్ మినిస్టర్గా కూడా చూడాలని మా యొక్క కోరిక జై కొనతాల జై జై కొనతాల జై కొనతాల జై జై కొనతాల అభిమానులుగా కొనతాల రామకృష్ణ గారి అభిమానులుగా మాకు సంక్రాంతి నిన్న నుంచి ప్రారంభమైంది మరి దేశవ్యాప్తంగా 14 15 16 తీసుకుంటే మేము ఇప్పటి నుంచి ప్రారంభించాము ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా సారు నిర్లప్తగా ఉన్నారు మరి ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మరి ఆయనతో సమావేశమై మరి జనసేన పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇటువంటి నాయకుడికి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పదవులకు దూరంగా ఉన్నా సరే ఎంతో మంది అభిమానులు ఈ వేటకి కూడా ఉన్నారు మరి ఈ వార్త తెలిసిన తర్వాత అన్ని మండలాల్లో కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఈవేళ ఆయనకు స్వాగతం తెలపడానికి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్నాము మరి సార్లాంటి నాయకుల్ని నేను గత 30 సంవత్సరాల నుంచి ఆయన వ్యక్తిగతంగా చూస్తున్నాము ఆయనకి పదవులతో నిమిత్తం లేకుండా ఈ రాష్ట్రము అలాగే ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద నిరంతరం కూడా ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతానికి ఏది అవసరమో అది చేస్తే జీవితకాలం గుర్తుండిపోతామని చెప్పేసి ఎప్పుడూ కూడా దాని మీద ఆయన కృషి చేస్తున్నారు మరి ఇప్పుడు మన అనకాపల్లి నియోజకవర్గం చూస్తే గతంలో ఎప్పుడో ఆయన వేసిన శారదానందమైన బ్రిడ్జిలు కావచ్చు ఫ్లైఓవర్లు కావచ్చు లేదంటే రిజర్వాయర్లు కావచ్చు రోడ్డు వైండింగ్ కావచ్చు ఇవన్నీ కూడా అప్పుడు చేసినవే మళ్ళీ తర్వాత ఈ 15 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వచ్చిన నాయకులు ఎవరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి మీద దృష్టి సారించలేదు మళ్ళీ మా ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఇరిగేషన్కి కానీ లేదంటే ట్రాన్స్పోర్ట్ కానీ ఎన్నో సర్వీస్ చేశారు మళ్ళీ అలాంటి అవకాశం మళ్ళీ ఈ రోజుకి ఈ ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మా కసింకోట మండలంలో స్వచ్ఛందంగా కూడా అలాంటి నాయకులు కావాలని కోరుతున్నారు మరి ఆయన దేనికి నిలబడినా ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ మరి పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే ఆయన నిలబడితే గెలిపించి తీసుకెళ్ళి ఆయన వాళ్ళకి అప్పచెప్పడానికి మా ప్రాంతం అంతా కూడా సుముఖంగా ఉంది మరి అలాంటి నాయకుడు లేకపోవడం వల్ల గత 15 సంవత్సరాలు మా ప్రాంతం ఎంతో వెనుకబడిపోయింది విద్యపరంగా కావచ్చు వైద్యపరంగా కావచ్చు సాగునీటి రంగంలో కావచ్చు అనేక రంగాల్లో నేటంటి వెనుకబడిపోయింది మరి అలాంటి నాయకుని అందరం గెలిపించుకొని మేము మళ్ళీ అప్పచెప్తాం మరి ఈవేళ హైదరాబాద్ పవన్ కళ్యాణ్తో మీటింగ్ అయ్యి సమావేశమై ఆయన ఈవేళ ఎయిర్‌పోర్ట్కి వస్తున్నారు కాబట్టి మేము అందరం వెళ్ళి ఆయనని సాదరంగా స్వాగతించడానికి మేము అందరం స్వచ్ఛందంగా బయలుదేరి వెళ్తున్నాము జై కొనతాల జై జై కొనతాల చాలా సుదినం ఎందుకంటే ఈ 4.5 సంవత్సరాల 9 నెలల పరిపాలన మీ విలేకరులు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ అన్ని రకాల వర్గాలు మీరు చూస్తున్నారు ఈ చూసిన సందర్భంలో ఎలాంటి పరిపాలన జరుగుతుంది పూర్తిగా సరైన సామాన్య మానవుడు స్వేచ్ఛని స్వాతంత్రాన్ని కోల్పోయే పరిస్థితుల్లో ఈ సందర్భంగా ఒక డెమోక్రసీవాది ఒక సర్వీస్ ఓరియంటెడ్ పొలిటీషియన్
నాట్ కమర్షియల్ పొలిటీషియన్, ఓన్లీ సర్వీస్ ఓరియంటెడ్ పొలిటీషియన్ శ్రీ కొనతాల రామకృష్ణ గారు. మళ్ళీ ఈరోజు మనకి ఏ పార్టీ అయినా ఒక ఎల్లీ రాజకీయాల్లో ఆయన ప్రవేశం 10 సంవత్సరాలు ఢిల్లీ ఆయన మౌనంగా ఉన్నారు. ఆయన మౌనము ఒక మహామహుడి తాలూకా మౌనం వ్యవస్థకు కూడా చాలా నష్టదాయకం అని మేము చాలాసార్లు అడిగాం. దాని మీద ఆయన మౌనం వీడి ఈవేళ మళ్ళీ రాజకీయ ప్రవేశం చేస్తున్నందుకు ఆయన పూర్తిగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ అనకాపల్లి జిల్లా కానీ ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజల తరపున పూర్తిగా మేమందరం కూడా మేమే కాదు పూర్తి సరైన సర్వీసు కావాల్సిన మనుషులందరూ కూడా సర్వీస్ కావాల్సిన ప్రజలందరూ కూడా మనకు వ్యవసాయేతరంగా కానీ కార్మిక యాత్రం కానీ ఒక ఏదైనా సరే ఒక డెవలప్మెంట్స్ గురించి కానీ ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా ఈవేళ చాలా సంతోషదాయకంగా ఆయన వ్యవహారం చేస్తూ జరుగుతూ ఉంది. దీన్ని మనం విశాఖ జిల్లా ప్రజల తరపు నుంచి మనం అందరం కూడా స్వాగతం చెబుతూ రామకృష్ణ గారికి ఆయన రాజకీయ ప్రవేశం చేసి ఆయన మంచి పదవి ఉన్నత స్థితికి వెళ్ళి మనం విశాఖపట్నంలో ఉన్న ఉత్తరాంధ్ర సుజల సమిత కానీ మనకు కావాల్సిన ఉత్తరాంధ్ర సుజల సమిత కానీ పోలవరం పూర్తి చేసుకోవాలి, సరైన రాజధాని నిర్మాణం జరగాలి, మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో మనం ఉద్యమాలు చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇలాంటి వాటి సమస్యల మీద సరైన పోరాటం చేయాలంటే శ్రీ కొనతాల రామకృష్ణ గారిని మనం ఎన్ని రకాల పోరాటాల్లో చూసామో సక్సెస్ఫుల్ పోరాటాలు. ఈవేళ సమస్య మీద పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఇంటికి పోయి నాయకులు చాలామందిని చూసాం. ఊర్లో సమస్య ఉన్నదంటే ఓ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు ఇంటికి పోతాడు ఎందుకంటే నేను ఏదో స్పందిస్తున్నాను అన్న నాయకులను మనం చూసాం. కానీ పోరాగా ఒక సమస్య వచ్చింది అంటే ఊరికి ఒక్కొక్కరికి నాకు కాదు నీకు కాదు పక్కడికి కాదు ఊరికి సమస్య వచ్చిందంటే ఆ సమస్య మీద పరిష్కారం జరిగే వరకు కూడా సరైన పోరాటం చేసే విధానంలో ఆయన ఉన్నాడు. ఆయన సొంత పార్టీ ఎవరివ్వండి వేరే పార్టీ ఎవరివ్వండి ఏ పార్టీలో ఏ ప్రాబ్లం జరిగినా సరే ఊరికి నష్టం జరుగుతుందంటే ఆయన స్పందించి సమస్య పరిష్కరించే విధానంగా ఆయన పోరాటాలు చేసి వచ్చాడు. కనుక ఆ పోరాట స్ఫూర్తితో మనం అందరం కలిపి ఆయనకు స్వాగతం చెబుతూ ఈరోజు మంచి శుభదినంగా మళ్ళీ సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపంగా విజయవాడ నడిబొడ్డున ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించబోయే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రారంభ మహోత్సవానికి సంఘీభావంగా ఈరోజు పార్టీ నాయకులతో కలిసి కాశీభోగ బస్టాండ్ ఆవరణంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మంత్రి సిద్ధి అప్పలరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇది ముఖ్యమైన దినమని సామాజిక న్యాయానికి నిలువెత్తు రూపంగా సామాజిక న్యాయ విగ్రహంగా విజయవాడ నడివొడ్డున గల స్వరాజ్య మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి నేడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం చేసుకోవడం నిజంగా దేశ చరిత్రలో ఇదొక అపురూప ఘట్టమని 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో అలాగే 65 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి అన్ని సామాజిక వర్గాల నిరాశ నిస్పృహల నుండి నేడు అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం జరిగిన సందర్భంగా కేబినెట్ దగ్గర నుండి క్రింది స్థాయి ప్రజాప్రతినిధుల వరకు అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో అవకాశాలు ఇస్తూ అక్కున చేర్చుకుని పక్కన పెట్టుకున్న గొప్ప ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. వాళ్ళకి మరింత ఆర్థిక స్వాతంత్రం సిద్ధిస్తుంది. అల్టిమేట్లీ ఆర్థిక స్వాతంత్రం సిద్ధిస్తేనే కదా సామాజిక వెనుకబాటు నుంచి మనం బయటపడగలం. మనం దానికోసమని ఈరోజు ప్రతి పేదవాడికి నవరత్నాల రూపంలో వాళ్ళ ఇంటికి సంక్షేమ పథకాలు పంపించినటువంటి గొప్ప పరిపాలన కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు కొన్ని పత్రికలు చూస్తాను ఉదయం నేను, అంబేద్కర్ విగ్రహాన్ని తాకి అర్హత ఉందా అని చెప్పి రాస్తున్నారు. ఈరోజు చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. వార్తాపత్రికలు పార్టీలను కొమ్ము కాసుకొని తన కులవాడు ముఖ్యమంత్రి స్థానంలో లేడని ఇతర సామాజిక వర్గాలను కించపరిచేట్టుగా రాయడం చాలా అన్యాయం. ఇది మన రాజ్యాంగంలో మీడియాకి ఇచ్చినటువంటి స్వేచ్ఛని ఈ రాష్ట్రంలో దుర్వినియోగం చేసినట్టుగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడా దుర్వినియోగం కావడంలో అదే పనిగా ప్రభుత్వ ప్రతిష్టను తగ్గించడానికి ముఖ్యమంత్రి గారి ప్రతిష్టను తగ్గించే విధంగా వార్తాపత్రిక ఇలాంటి వార్తలు రాయడం చాలా బాధాకరం. ఏమి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటి? ప్రతి పేదవాడు చదువుకోవాలా, బడి బయట పిల్లలు ఎవరు ఉండకూడదని అమ్మఒడి ఇచ్చి విద్యాకానుకిచ్చి విద్యాదీవెనిచ్చి వసతి దీవెనిచ్చి
ఇంగ్లీష్ మీడియం ఇచ్చి మిడ్ డే మీల్ ఇచ్చి ఇంగ్లీష్ మీడియం ఇచ్చి బుక్స్ ఇచ్చి బెల్ట్ ఇచ్చి సాక్స్ ఇచ్చి బ్యాగులు ఇచ్చి బెల్ట్లు ఇచ్చి నాడు నేడుకింది స్కూల్ బాగు చేయడమా? దానివల్ల ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని తాకడానికి అర్హత లేదని అడుగుతా ఉన్నా. 1983 నుంచి 2003 వరకు 54 లక్షలు ఇల్లు ఇస్తే కేవలం ఈ 5 సంవత్సరాల్లోనే 33.5 లక్షలు ఇల్లు ఇచ్చి ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని కలగలడం వల్ల ఆయనకి అంబేద్కర్ విగ్రహం తాకడం అర్హత లేదా? ఆరోగ్యం బాగలేకపోతే ప్రభుత్వ వైద్యాలయాలు ఎక్కడున్నాయో తెలియనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు నాడు నేడు కింద అన్ని ప్రభుత్వ వైద్యాలయాలను బాగు చేసి ఆరోగ్యశ్రీని రివ్యాంప్ చేసి ప్రతి మండలానికి 108 వెహికల్ ఇచ్చి ఇంటి వద్దకే 1084 ద్వారా వైద్యులను పంపిస్తున్నందుకు అంబేద్కర్ గారిని తాకడం అర్హత లేదా? గతంలో ఒక సంక్షేమ పథకం కావాలి అంటే జన్మభూమి కమిటీల దగ్గర తలదించుకొని చేతులు కట్టుకొని మోకరిల్లాల్సిన సందర్భం నుంచి ఈరోజు ఎవరి దగ్గర మన ఆత్మాభిమానం తాకట్టు పెట్టకుండా మన వాలంటీరే మన ఇంటికి వచ్చి మన సచివాలయమే ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేయగలిగేటటువంటి గొప్ప స్వాతంత్రం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అర్హత లేదా? ఏమిటి రాతలేవు ఇటువైపు తీసుకుని వెళ్దాం అనుకుంటా ఉన్నారు? మీ మనిషి ముఖ్యమంత్రి స్థానంలో లేడని, మీ సామాజిక వర్గం వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం లేదని, పేద ప్రజల మనిషిని అవమానించడం తగునా నేను అడుగుతా ఉన్నాను. ప్రజలారా ఇదంతా ఒకసారి గమనించండి. మన ఇంటి వద్దకే పరిపాలన తెచ్చినటువంటి ముఖ్యమంత్రి, అన్ని సామాజిక వర్గాలను గౌరవించినటువంటి ముఖ్యమంత్రి, ప్రభుత్వ పథకాలకు నోచుకోక ఆర్థిక ఇబ్బందులతో కుణారిల్లిపోయినటువంటి పేదలను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఈరోజు ఎలా తోలనాడుతా ఉన్నారో ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఈరోజు నిజంగా పేదవాడికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చి ఆధునిక అంటరానితన రూపు మాపే దిశగా సమాజం స్థాపించే దిశగా అడుగులు పడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో దానికి సూచికగానే సామాజిక న్యాయం సూచికగానే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తి విగ్రహం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడతా ఉంది. మరి దానికి సంఘీభావంగా ఈరోజు పలాసలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పూలమాల వేసి సంఘీభావం తెలుపుతూ ఇది అందరి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం అనే సందర్భంగా తెలియజేస్తూ హాజరైనటువంటి పెద్దలు మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. హాజరైనటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు, మరి అలాగనే దళిత సోదరులు, దళిత పెద్దలు, మీకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. నేటి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక విశిష్టమైనటువంటి రోజు. ఎందుకు ఈ మాట చెప్పుకుంటా ఉన్నామంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నిలువెత్తు కాంస్య విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ శిల్పం ఆవిష్కరణ జరగబోతాం. దేశంలోనే ఇంత పెద్ద విగ్రహం, ప్రపంచంలోనే ఇంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఎక్కడా లేదు. మరి ఈరోజు రాష్ట్రంలోనే ఎందుకు ఇది నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే మనందరం ఒకసారి గమనించుకుంటే ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశం, 65 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర చరిత్రలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని సామాజిక వర్గాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళకు సామాజిక న్యాయం జరిగిన సందర్భంగా గతంలో అనేక సామాజిక వర్గాలు ఒక రకమైనటువంటి
నిర్లిప్తతోనో నిరాశతోనో ఉండేవి. మా గొంతు ఎవరు వినిపించుకోవడం లేదే ఈ ప్రభుత్వంలో. మా గొంతు ఈ ప్రభుత్వ పెద్దల చెవికి చేరడం లేదే అన్నటువంటి ఒక నిరాశ నిస్పృహలతో ఉండేటటువంటి సందర్భం నుండి ఈ రోజు కేబినెట్ దగ్గర నుండి క్రింది స్థాయి ప్రజా ప్రతినిధుల వరకు కూడా అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో అన్ని దశల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు పెద్దపీట వేసి రాజ్యాధికారంలో అవకాశం ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంది. ఇది బహుజనుల పార్టీ, ఇది బహుజనుల ప్రభుత్వం అని చాటి చెప్పినటువంటి గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఒక గిరిజన సోదరుడు ఉప ముఖ్యమంత్రిగా వెలుగొంతా ఉన్నారు, ఒక దళిత సోదరుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో అధికారాన్ని ఒక దళిత బిడ్డలకి పంచిపెడతా ఉన్నారు. అలా చెప్పుకుంటూ పోతే ఒక ముస్లిం మైనారిటీ సోదరుడు ఉప ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని అధికారంలో పదిలం చేసుకున్నాడు. ఈరోజు గతంలో ఎప్పుడు ఇలాగ లేదే. ఒకసారి గత చరిత్ర మనం ఒకసారి పరిశీలిస్తాం. గతంలోని కేబినెట్లో ముస్లిం మైనారిటీ నుంచి ఎవరు లేనటువంటి సందర్భం, ఒక గిరిజనుడికి కేబినెట్లో స్థానం ఇవ్వనటువంటి సందర్భం చూస్తాం. సాక్షాత్తు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని చెప్పి దళితుల్ని గిరిజనుల్ని అవమానించినటువంటి సందర్భం మనందరం చూసాం. అలాంటి రోజుల నుంచి ఈరోజు నాట్ ఓన్లీ కేబినెట్లు ఇవ్వడమే కాకుండా ఒక చట్టం చేశామా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో కూడా 50% వాళ్ళకి ఇవ్వవలసిందే అని చెప్పి చట్టం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది నిజంగా చరిత్రాత్మకమైనటువంటి అంశమే. దేశంలో ఎక్కడా కూడా ఇది లేదు. నామినేటెడ్ పనులు, నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్క్స్ అన్నీ కూడా 50% ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇవ్వాలని చట్టం చేశాం. దీనివల్ల వాళ్ళకి మరింత ఆర్థిక స్వాతంత్రం సిద్ధిస్తుంది. గాజువాకడ 74 వార్డు పాత సంఘం పాక వద్ద ఎన్టీఆర్ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు. కార్యక్రమానికి క్యాంప్ ని ప్రారంభించిన హాజరై మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం అక్షంతల పంపిణీ చేస్తున్న శ్రీవాసువి ఆర్యవైశ అన్నపూర్ణ నిత్యాన్నదాన పథకం. భీమిల్లో జరగబోయే ఎన్నికల శంఖారావం సభకు తరలిరండి. గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఊరుకూటి చంద్ర. ఇవి ఇప్పుడు బ్రిడ్జ్ మరణ బ్రిడ్జ్ తో మళ్ళీ కలుద్దాం.